ఈ మూడో రోజు విబిఎస్ పాఠానికి ఇంటర్మీడియట్ సీనియర్ పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మూడో రోజు ఈ పాఠంలో మనము మరికొన్ని కొత్త విషయాలు బైబిల్ నుంచి తెలుసుకోబోతున్నాం నేర్చుకోబోతున్నాం మొదటి దినాన మనం ఏం నేర్చుకున్నామంటే పరలోకానికి ఎవరు అర్హులవుతారు అనే విషయాన్ని నేర్చుకున్నాం పరలోకానికి దేవునితో సదా ఉండడానికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు యేసు ప్రభునందు భయభక్తులు కలిగిన వారు యేసు ప్రభువుని తమ హృదయపూర్వకముగా ఆత్మతో ఆరాధించేవారు పరలోక రాజ్యానికి అర్హులవుతారని విన్నాం కదా చాలా సంతోషం అంటే అందరం పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఆ ఆశతో ఈ లోకంలో మనం జీవించాలి మనము నాశనమైపోవాలి సాతానుడితో కలిసి చెడిపోవాలి లేకపోతే చెడ్డ పనులు చేయాలి చెడ్డ విషయాలు చూడాలి చెడ్డ విషయాలు మాట్లాడాలి అని అనుకోకూడదు పరలోకం వెళ్ళే దృక్పథంలో మనము చాలా మంచిగా జీవిస్తాము సంతోషంగా జీవిస్తాము సదాకాలము దేవునితో జీవించేటువంటి జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటాం మన జీవితాన్ని సాతానుడితో చేరితే జీవితమంతా దుఃఖమయమే పరీక్షల్లో సరిగ్గా పాస్ కాం చదువు సరిగ్గా ఎక్కదు చెడ్డ అలవాట్లు అవుతాయి ఇంట్లో వాళ్ళతో సఖ్యంగా ఉండలేము కదా ఎంత ఘోరం కదా అంతకుముందు చిన్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మ దగ్గర ముద్దులు పెట్టి అమ్మ దగ్గర కూర్చొని అమ్మ దగ్గర ముద్దలు తినేవాళ్ళు చెడ్డ అలవాట్లు అయితే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వాసనలు వస్తాయి కాబట్టి సాతానుడు ప్రజలను మానవులను ముఖ్యంగా యవ్వనస్తులను మీ వయసు వారిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు వాడు అయితే యేసు ప్రభు ఒక గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నాడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా పరలోకానికి నిత్యము నాతో ఉండడానికి నేను తీసుకువెళ్తానని ప్రభువు మనతో చెప్తున్నాడు ఇంత గొప్ప ఆనందం ఇంత గొప్ప అవకాశం మరేది ఉండదు యుక్త వయసులో అలా ఉన్నవాళ్ళు అలా చదువుకున్న వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులయ్యారు మేము కాలేజీ విద్యార్థుల మధ్య పరిచర్య చేసేటప్పుడు కాలేజీలో చేరగానే ఫస్ట్ ఇయర్లోనే వాళ్లకు చాలా రెక్కలు వచ్చినట్టు చెడిపోవడానికి అనేక అవకాశాలు వస్తాయి ఎప్పుడైతే దేవుని సువార్త వాళ్ళు విన్నారో అనేకులు దేవుని సువార్త పట్ల ఆకర్షితులైన వాళ్ళు అంతకుముందు సరిగ్గా చదవనటువంటి వాళ్ళు కూడా ఆ ఇంజనీరింగ్ డిగ్రీలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నవారు అది మొదటి రోజు పాఠం గురించి నేర్చుకున్నాం రెండో రోజు పాఠంలో సాతానుడిని దేవుడు సంహరించి లేకపోతే అగాధంలో మూసివేసి 1000 ఏండ్ల పరిపాలన ఈ లోకంలో చేస్తాడని తెలుసుకున్నాం ఈ 1000 ఏండ్ల పరిపాలన తనతో పాటు తన పరిశుద్ధులతో పాటు ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద సమాధానం ఉంటుంది క్రూర జంతువులు ఉండవు అన్నీ సఖ్యంగా ఉంటాయి ముళ్ళతుప్పలు ఉండవు ఆనందంగా ఉంటుంది ప్రకృతి అంతా కూడా రమణీయంగా ఉంటుంది అలాంటి జీవితాన్ని మనందరం సంతోషంగా పొందుకుంటాం దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ పైకెత్తబడినప్పుడు మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత మిగిలిన ప్రజలందరినీ కూడా దేవుడు 1000 ఏండ్లు పరిపాలిస్తాడు సాతానుని మూసివేస్తాడు తర్వాత సాతానుడు లేచి ఎదురు తిరిగినప్పుడు వాడిని ఇక నిత్య నరకంలోనికి తోసివేస్తాడు నిత్య నరకంలోనికి సాతానుణ్ణి తన అనుచరులందరినీ కూడా నిత్య నాశనంలోనికి నిత్య నరకంలోనికి తోసివేస్తాడు ఈ విషయం కూడా మనం నేర్చుకున్నాం రెండో రోజు పాఠంలో ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది ఇవన్నీ మనం తెలుసుకొని ఉండడానికే దేవుడు మన కోసం ఇవన్నీ రాయించి ఉంచాడు జరగబోయే విషయాలు ఇవన్నీ కూడా ఈ ధవళ సింహాసన తీర్పులో దేవుడు తను నమ్ముకున్నటువంటి బిడ్డలను పక్కకు తీసి మిగతా వారందరికీ తీర్పు తీరుస్తాడు ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వారందరినీ నిత్య నరకంలోనికి తోసివేస్తాడు అందుకని మన పేర్లు జీవగ్రంథంలో ఉండేటట్లు యేసు ప్రభువు నందు రక్షణ పొందినట్లు మనల్ని మనం ఆయత్తపరుచుకున్నాం ఈ మూడో రోజు పాఠము నిత్యత్వంలో మనము ఏమి చూడబోతున్నాం అనే దాని గురించి మనం తెలుసుకుందాం అసలు నిత్యత్వము అనేటువంటిది ఎంత అద్భుతమైందో మనం తెలుసుకోవచ్చు నేను చదువుకునేటువంటి రోజుల్లో నేను ఒక పెద్ద సిటీలో చదువుకున్నాను పెద్ద సిటీ
అక్కడ ఉత్తర భారతదేశంలో బాంబే తర్వాత అంత పెద్ద సిటీ, దాన్ని ఇండోర్ అంటారు. పెద్ద సిటీ, మామూలు సిటీ కాదు, పెద్ద పెద్ద భవనాలు, అంతస్తులు, ఓ పెద్ద పెద్ద రోడ్లు. అసలు ఆ పట్టణం చూడడానికి కళ్ళు సరిపోయేవి కాదు. అందులో ఉన్న షాపింగ్ మాల్స్, షాపింగ్ సెంటర్స్, ఐస్ క్రీమ్ షాపులు, ఈ చాట్ బండారు రోడ్డు, అసలు ఎంత అద్భుతంగా ఉండేది. మా యూనివర్సిటీలోకి వెళ్తే అసలు మా యూనివర్సిటీ ఒక ఒక హెవెన్ లాగా ఉండేదన్నమాట. చెట్లు, పచ్చని చెట్లు, రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అసలు అందరూ స్టూడెంట్స్ అందరూ అలా నడుచుకుంటా పోతా చదువుకుంటా. లైబ్రరీ, ఓ మూడంతస్తుల లైబ్రరీ అది. ఎంత ఆ పట్టణాన్ని ఇప్పుడు కూడా నేను చదువుకుని ఎంతో కాలమైన తర్వాత కూడా ఆ పట్టణము నా కళ్ళ ముందు ఉంటుంది అన్నమాట. చాలా గొప్ప పట్టణం. పట్టణాలంటే అందరికీ ఇష్టం కదా. హైదరాబాద్ వెళ్ళడము, చెన్నై వెళ్ళడము, బాంబే వెళ్ళడము, ఢిల్లీ వెళ్ళడము, కలకత్తా వెళ్ళడము, అలాంటి పట్టణాలు చూడాలని ఎంతోమందికి ఆశ ఉంటుంది. పట్టణంలో పెద్ద పెద్ద స్టేడియంలు ఉంటాయి, దానిలో పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. నేను చదువుకునేటప్పుడు కూడా ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరిగింది, వన్ డే మ్యాచ్ జరిగింది. అది టై అయింది ఆ రోజు, రెండు స్కోర్లు సమానంతో ఆల్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. ఎంత గొప్ప అంటే అవన్నీ అలా పట్టణాల్లో చూడడం చాలామందికి ఇష్టం. పట్టణాలు చూడడం, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి ప్రపంచంలో. న్యూయార్క్ నగరం, లండన్లో రేపు ఒలింపిక్స్ జపాన్లో ఒలింపిక్స్ జరగబోయే టోక్యో నగరం, పెద్ద పట్టణం అది టోక్యో. రేపు జూలై నెలలో నుంచి స్టార్ట్ అవుతుంది ఒలింపిక్స్. ఎంత గొప్ప పట్టణాలు ఉన్నాయి ప్రపంచంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పట్టణాల గురించి, మనల్ని దేవుడు ఉంచబోయేటువంటి, నిత్యత్వంలో ఉంచబోయేటువంటి ఆ పరలోకము ఒక గొప్ప పట్టణం అది. ఆ పట్టణం దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మూడో రోజు పాఠంలో నూతన పరలోకం అని దానికి పేరు. దేవుడు తన బిడ్డలను తీసుకువెళ్ళి ఉంచబోయేటువంటి, దేవుడు తనతో తన సహవాసంతో ఉంచబోయేటువంటి ఆ పట్టణానికి ఉన్నటువంటి పేరు నూతన పరలోకం. దాన్నే నూతన పట్టణము అన్నారు బైబిల్లో. ఇంకొక పేరు దాన్ని నూతన భూమి అన్నారు. అంటే ఈ భూమి ఏమవుతుంది అనేది అక్కడ పెద్ద ప్రశ్న. నూతన పట్టణము, నూతన భూమి, నూతన పరలోకము లో మనము సదాకాలము దేవునితో ఉండబోతున్నాము. ఉండబోతున్నారు అందరూ. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఆ విధమైనటువంటి అవకాశాన్ని పొందబోతున్నాడు. నిత్యత్వంలో మనము తెలుసుకునేది ఫస్ట్ది, పాతవి గతించిపోతాయి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి భూమి ఇవన్నీ కూడా ఇంకా ఇక ధవళ తీర్పు తర్వాత, ధవళ సింహాసన తీర్పు తర్వాత ఈ భూమి, ఆకాశము ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ప్రకటన 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు చాలా చక్కగా దీని గురించి రాయించి ఉంచాడు. అంతటా నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచి తిని. యోహాను కళ్ళతో చూశాడు దాన్ని. ఈ పాత భూమి, పాత ఆకాశాలు కాదు ఇప్పుడిక. నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, ఇప్పుడు మనం చూసేటువంటి ఆకాశం, మొదటి భూమి, మనం నివసించే భూమి గతించిపోయెను. సముద్రమును ఇక లేదు, అక్కడ ఇంకా నీళ్ళ అవసరమే లేదుగా. ఈ భూమిలో మూడొంతులు సముద్రం ఉంది, నీళ్లున్నాయి. ఇక కొత్త భూమిలో సముద్రం అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదుక. ఎందుకంటే జీవజలము అందించేటువంటి దేవుడితో సదాకాలం ఉంటాం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదని మనం నేర్చుకున్నాం లాస్ట్ పాఠంలో కూడా. పాతవి గతించిపోవు. ఈ పాతవి గతించిపోయే దాని గురించి యేసు ప్రభు ఇంకొక శిష్యుడు, యోహాన్ అయితే కళ్ళతో చూశాడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని. పేతురు ఇంకొక దాన్ని చూశాడు, అది ఏమవుతుంది పాత భూమి గురించి ఆయన ఇలా చెప్పాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. మనం చూస్తున్న ఈ ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు అంటే అగ్ని, నీరు, నిప్పు, ఇవన్నీ కూడా పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమి మీద ఉన్నటువంటి ప్రతి పట్టణం, ప్రతిది కాలిపోయి, సముద్రం కూడా ఏ, మొత్తం భూమి అంతా లయమైపోతుంది.
ఇట్లవన్నీయు ఇట్లు లయమైపోయినవు గనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పేతురు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఇదన్నీ జరగబోతున్నాయి కాబట్టి మీరు భక్తితో జీవించడం నేర్చుకోవాలి, భక్తికి తగిన ప్రవర్తనతో జీవించడం నేర్చుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలని పేతురు చాలా క్లియర్గా చాలా చక్కగా యవనస్తులకు చెప్తున్నాడు. ఆయన ప్రతి బిడ్డకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది చాలా అవసరం. పాతవి గతించిపోవును అన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే భూమి మనం ఉన్నటువంటి భూమి అంతా కూడా అది కాలిపోతుంది, అది లయమైపోతుంది. అసలు అది నిత్యత్వంలో రెండోది, ఇవన్నీ లయమైపోయిన తర్వాత సమస్తము క్రొత్తవాయనం నూతనపరచబడు. సమస్తము నూతనపరచబడు. నూతన పరలోకము, నూతన యెరూషలేము దానికి పేర్లు. నూతన పరలోకాన్ని నూతన యెరూషలేము అని పేరు పిలుస్తారు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను వెళ్ళబోతున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరచబోతున్నాను. ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమిలో మనకు స్థలము సిద్ధపరచబోతున్నాను అని యేసుప్రభు చాలా క్లియర్గా తన శిష్యులకు చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరితో ఈ మాట చెప్తున్నాడు, నేను మీ కొరకు అక్కడ స్థలము సిద్ధపరచబోతున్నాను. ఎస్, దేవుడు తన దగ్గర మనకు స్థలాలు సిద్ధపరుస్తాడు. అంటే మనం ఉండడానికి అక్కడ హాయిగా ఆయనతో పాటు, మన మాటల్లో చెప్పడానికి ఆయన ఆశపడ్డాడు. ఇక్కడ మనం ఉండాలంటే మనకంటూ ఒక స్థలం ఉండాలి, మనకంటూ సొంత ఇల్లు ఉండాలి అని అనేది మనం ఉండేటువంటి స్థలం అవుతుంది. అలాగే ఆ మన మాటల్లోనే చెప్తున్నాడు, అక్కడ మీకు కూడా మీరు ఉండడానికి, నాతో సదాకాలం ఉండడానికి అక్కడ మీకు ఏర్పాట్లు చేస్తున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు మూడు వాగ్దానాలు చేశాడు పరలోకం గురించి. పరలోకంలో ఇక దప్పిక ఉండదు, దేవుడే జీవజలము. దేవుని జీవజలములో అవి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, అవి మనలోనికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనమిక దప్పిక గుణము, మనమేమి ఆకలి గుణము, మనమేమి ఇక నిద్ర ఉండదు, మనకి ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఇక అలా నిరంతరము దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ సంతోషంతో ఆనందగానాలతో ఎగురుకుంటూ దూతల వలె తిరుగుతూ ఉంటాం మనం. ఇంత గొప్ప విషయం. రెండోది, ఆయనవన్నీ మనవే. వారసత్వము అంటే ఏంటో తెలుసా? నా తండ్రి వారసత్వము నాకు వచ్చిందంటే నా తండ్రి కట్టిన ఇల్లు, నా తండ్రికి ఉన్న పొలము, నా తండ్రికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా నాకు వారసత్వంగా వచ్చింది. అట్లాగే దేవునికి ఉన్నవన్నీ మనవే అని అర్థం. అక్కడ దేవునికి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనవిగా ఆయన చేయబోతున్నాడు. ఆ నూతన యెరూషలేములో, నూతన పరలోకంలో, నూతన భూమిలో ఆయన మనకు అన్నీ వారసత్వంగా ఇవ్వబోతున్నాడు. దేవునికి ఉన్నవన్నీ మనవే. ఇంకా దేవుణ్ణి మనం ప్రత్యక్షంగా చూస్తాం. మూడోది, నిరంతరమైన దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. సహవాసం, ఈ నిత్యత్వంలో దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి మనము ఆ పట్టణపు మహిమను ఒకసారి చూద్దాం. ఆ పట్టణపు మహిమ, పట్టణపు మహిమ ఎలా ఉంటుందంటే అది దగదగ మెరిసిపోతుంటుంది. అది ఎంత అద్భుతంగా పట్టణము మనుషులు ఊహించి చిత్రాలు వేశారు దాని గురించి. ఇలా ఉండబోతుంది మనము ఉండబోయేటువంటి ఆ పరలోకం. నిజంగా ఆ పరలోకం వెళ్ళాలనేటువంటి ఆశ మీ హృదయంలో కలిగినప్పుడు దాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి, దాన్ని కాపాడుకోవాలి. ఆ పట్టణపు మహిమ, ఆ పట్టణపు మహిమ ఎలా ఉంటుందంటే అది గొప్ప మహిమ కలిగింది. అది గొప్ప మహిమ కలిగింది. ఎలా మహిమ అంటే అది అసలు మన కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగు, ఆ మెరవడం అంటే అది అసలు మనం నోటితో వర్ణించలేము దాన్ని. ఆ పదాలతో ఆ మహిమను మనం కళ్ళారా చూస్తాం, ఆ మహిమలో మనం జీవిస్తాం. రెండోది, అది గొప్ప వెలుగు కలిగింది. ఆ కొత్త ఆకాశంలో పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఇక ఉండడక, ఎందుకంటే దేవుడే నిత్యమైన వెలుగుగా ఆయన ఉంటాడు. ఆ నిరంతరం ప్రకాశించేటువంటి ఆ పట్టణంలో ఇక ఏ కొరత మనకు ఉండదు.
వీధులు స్వచ్ఛమైనటువంటి బంగారముతో చేయబడినట్లు అవి మెరుస్తూ ఉంటాయి. అది ఆ పట్టణ మనం ఉండబోయేటువంటి పట్టణపు మహిమ. నిత్యత్వంలో ఆ పట్టణం యొక్క విశేషాలు బైబిల్లో ఏమి రాయబడి అంటే, అక్కడ సూర్యుడు అవసరం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అందరూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎంత గొప్ప పట్టణము దేవుడు మనకు ఒక బహుమానంగా మనకి ఇవ్వబోతున్నాడు. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుతారు. అయితే ఎవరైతే తమ రెక్కలు చాపి ఎగురుతూ దేవుని వైపు చూస్తూ సంతోషంతో దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆ నూతన యెరూషలేములో నూతన పరలోకంలో దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఉండడానికి. తన బిడ్డలను తన కుమారులుగా చేసుకొని తన వారసత్వాన్ని మనకు సంక్రమింపజేస్తున్నాడు. ఎంత అద్భుతమైన అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప అవకాశాన్ని, ఆ గొప్ప సంతోషాన్ని మనము ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. అలాంటి ఆలోచనే రాకూడదు. సాతానుడి క్రియలు, సాతానుడి యొక్క వేషాలు, సాతానుడు అందించేటువంటి కల్పించేటువంటి ఆ కళ్ళకు రమణీయత, దానిలో మా మాయలో మనం పడిపోకూడదు. అలా పడిపోయామంటే మనము దేవునికి దూరంగా జరుగుతున్నామని అర్థం. దేవుని వైపు చూస్తూ మనం యొక్క మనకివ్వబడినటువంటి ఈ లోకంలో మనము జాగ్రత్తగా మన ప్రవర్తనను కాపాడుకుంటూ భక్తితో జీవించడం మనం నేర్చుకుంటే ఆ నూతన యెరూషలేముకి దేవుడు తప్పనిసరిగా తీసుకువెళ్తాడు. ఈరోజు కంఠత వాక్యం, మీరందరూ కూడా ఆ బుక్లో చక్కగా గుండటి హ్యాండ్ రైటింగ్తో రాయాలి. చక్కగా అది దాని అంతటిని కూడా మీరు చూపించాలి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఈ కంఠత వాక్యాన్ని మీరందరూ కంఠస్థం చేయాలి, బుక్లో చక్కగా రాయాలి. ఇవ్వబడినటువంటి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చక్కగా చేసినట్లయితే మీరు ఎంతో చక్కగా దీన్ని నేర్చుకుంటారు. చూడండి, ఇక్కడ కంఠత వాక్యాన్ని మీరన్నింటినీ కలిపి ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలా కంఠత వాక్యాన్ని వేసిన తర్వాత కంఠత వాక్యం రాయాల్సి ఉంటుంది. సో ఈ యాక్టివిటీని మీరు చేసినట్లయితే మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ కంఠత వాక్యం మీ హృదయంలో అది పదిలపరచబడుతుంది. దేవుని నివాసము మనుష్యులతో కూడా, ఎంత గొప్ప సంగతి కదా. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ శిష్యులు ఎంత అదృష్టవంతులు అనుకుంటాం. మనం కూడా చిరకాలము ఆయనతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుడు మనకి మనల్ని ఎల్లప్పుడూ కాపాడునుగాక. మీరు మళ్ళా ప్రపంచపు మాయలో సాతానుడి కుతంత్రాల్లో పడక, దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క భక్తిలో మీరందరూ పెరిగి మీ జీవితాలను బాగు చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువ. అయా పాపులము అయోగ్యులము, మీరు మమ్మల్ని ప్రేమించి దేవా ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. మీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షణ అనుగ్రహించినప్పుడు ప్రభువ మాకు నిత్య రాజ్యము, నిత్య పరలోకము, నూతన యెరూషలేము ఇస్తానని సెలవిచ్చారు ప్రభువ. దేవా మీరు మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మిమ్మల్ని అడుగుతున్నాం, మమ్మల్ని కాపాడండి. ఈ లోకంలో భ్రష్టుడైనటువంటి సాతానుడి మాయలో పడకుండా కాపాడండి, వాడి ఉచ్చుల్లో పడకుండా కాపాడండి, వాడి ఆకర్షణలో పడకుండా కాపాడండి. ప్రభువ మీరే మాకు సహాయం దయచేయండి. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలుగా వీరు ఎదగడానికి సహాయం దయచేయండి. భక్తిని దయచేయండి, మంచి ప్రవర్తన దయచేయండి. ప్రభువా నాయన, మీ వైపు చూస్తూ సంతోషించే భాగ్యాన్ని దయచేయండి. ఈరోజు పాఠము వారి హృదయంలో ఎప్పటికీ పదిలపరచమని దేవా, దాని ప్రకారము వారు జీవించడానికి, వారు నేర్చుకున్న దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇంటర్మీడియట్ అండ్ సీనియర్స్, ఈరోజు మీరు థర్డ్ డే లెసన్ను మీరు నేర్చుకుని ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని మరియు మెమరీ వర్స్ను నేర్చుకుందాం. మొదటగా యాక్టివిటీని చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే యాక్టివిటీ వచ్చేసి నిత్య జీవంలో ఎవరెవరు ఉంటారు, ఏమేమి ఉంటాయి. నిత్య జీవంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవునిగా కనిపిస్తారు. దేవదూతలు, పాత నిబంధన భక్తులు మరియు పరిశుద్ధులు ఉంటారు. ఆత్మలో సంతోషం,
సమాధానం విశ్రాంతి ఉంటుంది నిత్య జీవంలో కన్నీరు ఉండదు ఆకలి దప్పులు ఉండవు మరణం ఉండదు చీకటి ఉండదు ఇప్పుడు పిల్లలు మీరు ఒక 6 కలర్ పేపర్స్ ని తీసుకొని చూపబడిన విధంగా ఇక్కడ చూపబడిన విధంగా మీరు ఈ పేపర్స్ మీద మీకు డిస్‌ప్లే మీద కనిపిస్తున్న వాక్యాలను మీరు రాసి పెట్టుకోండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను నిత్య జీవంలో ఎవరెవరు ఉంటారు ఏమేమే ఉంటాయని ఒక నిచ్చెన నేను తయారు చేశాను పిల్లలు ఈ విధంగా మీరు ఒక 3 ఉలెన్ థ్రెడ్స్ ని తీసుకోండి మీకు ఉలెన్ థ్రెడ్స్ లేకపోతే మీకు దొరికే మాములు థ్రెడ్స్ నైనా తీసుకొని ఈ విధంగా మీరు రాసిన పేపర్స్ ను మీరు ఇలా స్టిక్ చేసుకొని ఈ విధంగా చూపబడినట్లు మీరు ఒక నిత్య జీవంలో ఎవరెవరు ఉంటారు ఏమేం ఉంటాయి అనే నిచ్చెనను మీరు తయారు చేసుకోండి ఇప్పుడు మెమరీ వర్స్ ని నేర్చుకుందాం ఈ రోజు మెమరీ వర్స్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం పిల్లలు మీరందరూ బైబిల్ ని తీసి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనమును చూడండి అప్పుడు ఇదిగో దేవుని నివాసమును మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం పిల్లలు ఈ రోజు మీరు నేర్చుకున్నటువంటి యాక్టివిటీని మరియు మెమరీ వర్స్ ను ఖచ్చితంగా చెప్పిన నంబర్ కు వాట్సాప్ చేయండి 83 2863 5667 థ్యాంక్ యూ